నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి వార్తలను ముఖ్యాంశాలు. విద్యతోనే విప్లవాత్మక మార్పులు. ఎంపీ మార్గన్ భరత్రామ్ సంచార జాతుల సంక్షేమం కోసం లోక్సభలో ప్రస్తావిస్తా. యువగళం పాదయాత్ర 200 రోజులైన సందర్భంగా టీడీపీ శ్రేణుల సంబరాలు, ఆనందోత్సాహాలలో నేతలు కార్యకర్తలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. భారతదేశ విముక్తి సంచార జాతుల 71వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజమండ్రిలో ఘన. నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత దిశగా అడుగులు వేసినప్పుడే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు, అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాన భరత్రామ్ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని జాంపేట ఆనంద్ కన్వెన్షన్ హాల్లో 7వ భారతదేశ విముక్తి సంచార జాతులు 71వ స్వాతంత్ర దినోత్సవ సభను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ సంచార జాతుల చైర్మన్ పెడ్ర వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ సంచార జాతుల సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభలో ప్రస్తావిస్తానని, అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తగిన సమయంలో నివేదిస్తానని చెప్పారు. ప్రధానంగా సంచార జాతులను రాజ్యాంగ పరిధిలో చేర్చి 2008 బాలకృష్ణ సంచార జాతుల జాతీయ కమిషన్ చైర్మన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 10% రిజర్వేషన్ కేటాయించే విషయమై పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏం సాధించాలన్నా సంపూర్ణ అక్షరాస్యతతోనే సాధ్యమన్నారు. కుల వివక్ష ఒక జాడ్యంలా ఉన్న ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీడీ వర్గాలకు సమాజంలో సరైన స్థానం దక్కాలంటే చదువే ఆయుధమని, విద్య ద్వారా అన్ని రంగాల్లో నిష్ణాతులుగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడే సరైన ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే సరైన ఆస్తి విద్య ఒకటేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఎంపీ భరత్ వివరించారు. గత పాలకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారని, రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి అగ్రతాంబూలం ఇచ్చారని, నాడు నేడు పథకంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని వివరించారు. మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశ్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ సజావుగా జరగలేదు కాబట్టి మాట్లాడటం జరగలేదు. ఖచ్చితంగా ఈ డిసెంబర్ లో శీతాకాల సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఖచ్చితంగా సంచార జాతుల యొక్క లక్ష్యం ఏంటి, సంచార జాతులకి జరిగిన అన్యాయం ఏంటి, దానికి ఏ రకంగా మనము స్టెప్స్ తీసుకోవాలి అన్న అంశం పైన ఖచ్చితంగా పార్లమెంట్ దృష్టికి తీసుకుని వెళ్తానని కూడా ఈ యొక్క సందర్భంగా ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. స్వతంత్ర రాకముందు రాజుల దగ్గర అనేక సేవలు అందించిన ఈ కులాలు గోడచారులుగా కళా ప్రదర్శనలు చేస్తూ, నాటు వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో ఉపయోగంగా ఉండేవారు. కాలక్రమేణా వీళ్ళని క్రిమినల్ ట్రైబ్స్గా చేసి వాళ్ళ మీద యాక్ట్ పెట్టి నానా హింసించేవారు. తర్వాత కాలంలో 52 నుంచి ఆ యాక్ట్ని తొలగించి వీరికి విముక్తి కలిగించారు. తప్పనిసరిగా ఒక మంచి ఆశయంతో పోరాటం చేస్తే తప్పనిసరి విజయం సాధిస్తారు. ఇవాళ నేను చెప్పాను కదా, ఒక ఆరకృష్ణ గారు దాన్ని పోరాటం చేసి తెలిపితే ఆయన ఎంపీ అవ్వగలిగాడు. అలాగే మీరు కూడా రాబోయే రోజుల్లో అంటే చాలా మంది మీ జాతుల్లో ఏంటంటే ప్రతి వాళ్ళకి ఏంటంటే నేను విద్య అలాగే ఉద్యోగాలు రాజకీయ రిజర్వేషన్లు అన్నీ రావాలంటే మరి సరైన సమర్థవంతమైన నాయకత్వం కావాలి. సంచార జాతులు బీసీ ఏలో ఉన్నారు, బీసీ బీలో ఉన్నారు, ముఖ్యంగా బీసీ ఈలో ఉన్నారు. సంచార లక్షణం ఉన్నవాడు, ఈ సంచార లక్షణం ఉన్నవాడు అందరినీ కలిపి ఒక వర్గంగా చేసి వాళ్ళకి ప్రత్యేక ప్రదర్శించడం మాత్రమే. పంతొమ్మిది వందల 1947 ఆగస్టు 15 తారీఖున స్వతంత్రం వచ్చిందని
ఉండాలి, ఎవరికి ఎవరికి రాజ్యాధికారం వచ్చింది, అసలు ఎవరికోసం స్వతంత్రం వచ్చింది. ఈ సమాజంలో ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి సమాజంలో నేను అని చెప్పుకునే అర్హత లేనప్పుడు, ఆ వ్యక్తి నేను అని చెప్పుకునే అర్హత లేనప్పుడు అది స్వతంత్రం ఎవరికి స్వతంత్రం వచ్చింది అనే విషయం కూడా అందరూ కూడా గమనించాల్సి. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్లో ఘనంగా ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. సరస్వతి ఘాట్లో ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా ధార్మిక కమిటీ ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు, రోటరీ క్లబ్ అధ్యక్షులు తోట సుబ్బారావు నిర్వహణలో జరిగిన ఈ వ్రతాల్లో భక్తులను ఉద్దేశించి తోట సుబ్బారావు మాట్లాడుతూ, శ్రావణ పౌర్ణమి సందర్భంగా సరస్వతి ఘాట్లో ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి నెల పర్వదినాల్లో సరస్వతి ఘాట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ, సరస్వతి ఘాట్లో తోట సుబ్బారావు నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సరస్వతి ఘాట్లో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. టీడీపీ జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు కాలపు సతీష్ మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మ ప్రచారంలో భాగంగా ప్రతి నెల పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తామని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాల ద్వారా ధర్మ ప్రచారం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఓరుగంటి నరసింహయోగి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ ఈ జిల్లా నేను ఒక సభ్యుడిగా తీర్చారు. దానికి నిమిత్తం సత్యనారాయణ స్వామి వ్రతం స్వాముఖ్యంగా 200 మంది చేయాలనే ఆలోచనతో నిర్వహించాం. అనుకున్న దాని ప్రకారం కానీ సామూహికంగా వచ్చి వ్రతం చేయడం జరిగింది. భాద్రపద అలా ప్రతి పౌర్ణమికి కూడా సామూహిక సత్యనారాయణ సమర్థాలు ఇలా నిర్వహిస్తూ వెళ్తాము. ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క చోట ఒక్కొక్క స్థలంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిర్వహిస్తుంటుంది. ధర్మ ప్రచారంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అనేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున శ్రావణ పౌర్ణమిని విశేషంగా ఈ యొక్క సరస్వతి ఘాట్ నందు విశేషంగా అంగరంగ వైభవంగా అనేక మంది దాదాపు 100 మంది భక్తుల చేత ఈ యొక్క వ్రతం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక పైనుంచి కూడా ఈ కమిటీ వారి ఆధ్వర్యంలో అనేక ధార్మికమైన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అవన్నీ చేయడానికి నిస్వార్థంగా సేవ చేసే కమిటీని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తోట సుబ్బారావు గారు, అలా సతీష్ గారు, ఇంకా విజయ దుర్గ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ద్వారంతో ఈ కార్యక్రమాలు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, కులాలు మతాల మధ్య అనుసంధానాన్ని పెంచుతూ యువగళం పాదయాత్ర ముందుకు దూసుకుపోతోందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో మున్సిపల్ స్టేడియం నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకు సుమారు 2 కిలోమీటర్లు యువగళం పాదయాత్రకు మద్దతుగా గోరెంట్ల నాయకులతో కార్యకర్తలతో కలిసి సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ, లోకేష్ పాదయాత్రను ప్రారంభించే ముందు వైకాపా నాయకులు లోకేష్ నడవగలరా అంటూ హేళంతో ఎగతాళి చేశారని, అయితే ఇప్పుడు లోకేష్ యువగళం పాదయాత్రను చూసి వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివిస్తున్నారని, ఎండని వానని సైతం లెక్క చేయకుండా ప్రజలు లోకేష్ కోసం వేచి చూస్తున్నారని, ఇప్పుడు ఈ పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగిపోతోందని అన్నారు. యువగళం పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, లోకేష్ పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వివిధ వర్గాల వారిని, వివిధ మతాల వారిని, వారి యొక్క ఇబ్బందుల్ని తెలుసుకుంటున్నారని, వైకాపా ప్రభుత్వ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే వారిపై అక్రమ కేసులు పెడుతున్న తరుణంలో రేపు తేదాపా అధికారంలోకి వచ్చాక కేసులు మాఫీ చేస్తామని, ఈ పాదయాత్రలో వైకాపా ప్రభుత్వం పతనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి ఆనందేవుల చంటి, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, ప్రతిపాటి రామారావు చౌదరి, పండూరి అప్పారావు, జాలాది కృష్ణారావు, దండమూడి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, కామిని భాస్కర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి భారత ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఒక ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ స్థానిక సమస్యలు, వృత్తిదారుల సమస్యలు, వివిధ వృత్తుల వారు, వివిధ జాతుల వారు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా వెలుగెత్తి చాటుతూ ఉన్నారు. అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎస్సీ అడ్రస్ కేసు, హత్యారాజ్ అటెంప్ట్ టు మర్డర్ కేసులు అన్నీ కూడా ఆయన మీద పెట్టించి జగన్మోహన్ రెడ్డి పిచ్చలవిడిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. రాజమండ్రి దానవాయపేట ఎస్కేవిటి స్కూల్ ఎదురుగా శ్రీ సూర్య మెస్ వెజిటబుల్ మీల్స్ హోటల్ నూతనంగా నెలకొల్పారు. రాజమండ్రిలో పూర్తి శాఖాహార భోజన హోటల్ మెస్సును దానవాయపేట ఎస్కేవిటి స్కూల్ సమీపంలో ఏర్పాటు చేశారు. ఈ హోటల్ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. అన్ని ప్రత్యేక రుచులతో వంటకాలు, మధ్యాహ్న భోజనం, సాయంత్రం వేళల్లో స్నాక్స్, అభిరుచులకు తగిన విధమైన సూప్లు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు శంకరబుజ్జి, లక్ష్మీప్రసన్నలు వెల్లడించారు. నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి అతిథులుగా ఏపీఐఏసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రుడా చైర్మన్ మేడపాటి చెన్నారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన నాయకులు అతి సత్యనారాయణ, అనురాధ దంపతులు, ఉప్పులూరు బ్రహ్మాజీ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అదే పనిగా విమర్శించడం సమంజసం కాదని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల కొందరు రాష్ట్ర అభివృద్ధిని, రాజమండ్రి నగర అభివృద్ధిని చూడలేక విమర్శలు చేయడమే లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు. కొందరు కుల సంఘాల నాయకులైతే సత్తా చూపిస్తామని ప్రగల్భాలు పలకడం, హెచ్చరికలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కులమతాలకు ప్రామాణికంగా ఓట్లు వేసే రోజులు ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదని వివరించారు. గతంలో ప్రముఖ వస్త్ర వ్యాపారి బొమ్మన్ రామచంద్రరావు నిలబడినప్పుడు డిపాజిట్ కూడా రాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చా చౌదరి సామాజిక వర్గ ఓట్లు స్వల్పంగా ఉన్నప్పటికీ పలుమార్లు ఆయనే ఎమ్మెల్యేగా విజయం సాధించారని ఉదహరించారు. బీజేపీ నేతలు, ప్రతిపక్షాలు దొంగ ఓట్లను గగ్గోలు పెట్టడం మానుకోవాలని హితో పలికారు. ఓటర్ కార్డును, ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే దొంగ ఓట్లు బెడద ఉండదని అందరూ స్పందించాలని పిలుపునిచ్చారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరోనా సమయంలో అందించిన సేవలకు, చంద్రయాన్ తదితర విజయాల పరంపరకు గాని ముందస్తు అంటే డిసెంబర్ నెలలో పార్లమెంటు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే ఈలోగా ఓటర్ కార్డులు అనుసంధానం జరగాలని కోరారు. ఇండియా కూటమి బలపడకముందే ఎన్నికలు అనివార్యమన్న సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం కానీ వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పి వారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది మేము మా కులం సత్తా సంపాద చూపిస్తాం, మా కులానికి అంత, మా కులానికి ఇంత అని చెప్తున్నారు. బాబు, ఈ కుల సత్తాలు, ఈ కుల సంఘాలు ఎన్ని మానేయండి. రాజమండ్రి ఆర్యాపురం శ్రీ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా బలరామ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం బలరామ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో త్రిదండ స్వామి, భక్తికంకణ బణమహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
బలరామ జయంతిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేటి నుంచి ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు శ్రీ భాగవత ఆచార్యులు శ్రీపాద సురేష్ బ్రహ్మచారిచే శ్రీమద్ భాగవత ఉపన్యాసం జరుగుతుందని ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస్ బ్రహ్మచారి తెలిపారు. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన జరుగుతుందన్నారు. బలరామ జయంతి గోపూజ కార్యక్రమంలో గోశాల ట్రస్ట్ చైర్మన్ గోకుల్ టీవీఎస్ షోరూం అధినేత ఎన్విఎస్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ మండలం పిడింగోయి పంచాయతీ వెంకటగిరి 2 సూత్రధారుల వారి కాలనీలో మండల అధ్యక్షులు ఎన్విబిఎన్ ఆచార్య అధ్యక్షతన సంచార జాతుల విముక్తి దివస్ నిర్వహించారు. సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా మిఠాయిలు పంచి కుల పెద్దలను సత్కరించి నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష అంటూ రాఖీతో సంచార సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగల గోపి శ్రీనివాస్, జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్, రూరల్ నియోజకవర్గ కో కన్వీనర్ యానా పియసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఉగ్గం పుత్రయ్య, బొడ్డు సింహాద్రి, ఎద్దు పగడయ్య, బొడ్డు పొట్టయ్యలకు చిరు సత్కారం చేశారు. మిఠాయిలు పంచి రాఖీలు కట్టారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమాలను గ్రామాల్లో ఇంటింటికి తీసుకువెళ్తున్న సంచార సమాజంపై బ్రిటిష్ ప్రభుత్వం కుట్రపూరితంగా విధించిన అక్రమ చట్టాల నుండి 31 ఆగస్ట్ 1952 విముక్తులు చేసిన రోజును సంచార సమాజం విముక్త దివస్గా నిర్వహించుకుంటున్నామన్నారు. పెద్దలు బొడ్డు సింహాద్రి మాట్లాడుతూ పొట్టకూటి కోసం మాత్రమే కాకుండా మా కళలను సంస్కృతులను కాపాడుకోవటానికి జీవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరకాని సతీష్, మట్టాడి వరప్రసాద్, సిద్ధాని వెంకట్, పట్నాల నాగార్జున, బద్రి, గంగరెద్దుల వారి కులనాయకులు ఆవుల నల్లయ్య, ఎద్దు రత్నాలు, చింతాల రాంబాబు, వినుకొండ బుజ్జి, ఎద్దు ఎర్రవాడు, చింతల శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్తింపజేయాలంటే ముందు సంచార సమాజంపై ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలను రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో 1951లో రద్దు చేయడం, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత చట్టాలను రద్దు చేయడం కాదు, వారు స్వాతంత్ర సమర యోధులు అనే విషయాన్ని వారు తెలియజేయడం. పేపర్ మిల్ సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రి వీధిలో భారీ వాహనాలు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్సీ నాయకులు మరి పుష్పరాజు, నూతనపాటి గౌతమ్, సందీప్, కొమ్మన స్థానిక మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనుల కోసం లారీల్లో కాంక్రీటు, మట్టి తరలించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ వీధిలో 2 లారీలను సుమారు 3 గంటల పాటు నిలిపివేశారు. ఇదే వీధిలో ఒక ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని విద్యాసంస్థ ప్రిన్సిపల్ కళ్యాణ్ చెప్పారు. ఆందోళన చేస్తున్న మర్రి పుష్పరాజ్ స్థానిక మహిళలతో పోలీసులు చర్చలు జరిపారు. ఈఎస్ఐ ఆసుపత్రి పనులను ఆపడం తమ ఉద్దేశం కాదని, ఈ ఇరుకు సందులో లారీల రాకపోకల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పగటిపూట ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇదే సమయంలో మర్రి పుష్పరాజ్కు కొందరు అధికార వైకాపా నాయకులు ఫోన్లు చేసి ఆందోళన విరమించాలని కోరారు. దీంతో ఆందోళన తాత్కాలికంగా విరమించి 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో స్థానిక మహిళలు మెహర్, వల్లి, ఎస్ వరలక్ష్మి, ఎం లావణ్య, తోటా తులసి, బర్ల నాగలక్ష్మి, తూతిక అన్నపూర్ణ, లక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ కంప్లైంట్ ఇప్పుడు ఎలా పెట్టడం వల్ల, ప్రగతి స్కూల్ వల్ల పెట్టడం వల్ల కొంచెం ఏంటంటే మాకు పైనుంచి ఫోన్స్, వైసీపీ నాయకులు నాకు ఫోన్ చేశారు, ఎస్పీ ఆఫీస్ నాకు ఫోన్ వచ్చింది. అంటే ఎవరు చేశారనేది మీరు అడిగితేనే చెప్తా, కానీ నేను ఏదైనా వెనక్కి వెళ్ళాలి, నేను తగ్గాలి అంటే ఇక్కడ స్థానికంగా మా వాళ్ళు చెప్తేనే నేను ఏదైనా చేయగలను. నా అంతటా నేనేం చేయలేను. మాకు ప్రాణరక్షణ కావాలండి, మాకు ప్రాణరక్షణ లేదు. ఇక్కడ ఇలాంటి హెవీ వెహికల్ తిరుగుతుంటే రోడ్డు కనీసం మరి సచివాలయం కానీ సిబ్బంది కానీ ఎవరు ఏం చేస్తున్నారు, రోడ్డు క్లీన్ చేయట్లేదు. ఇక్కడ స్కూల్ ఎక్కువగా ఉన్నాయి, అటువైపు 3 స్కూల్ ఉన్నాయి. ఈ స్కూళ్ళకి తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కించుకుని వెహికల్స్ మీద వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. చాలా అవస్థ, చాలా భయంకరమైనటువంటి లారీ అనమాట అండి. మేము ఒకసారి ఆల్రెడీ ఒకసారి లారీలు ఆపేమండి, ఒకసారి వైర్లు కూడా తెగిపోయినాయి పైనుంచి.
ప్రజాగళం వినేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. స్థానిక 15వ డివిజన్ రెల్లిపేటలోని బాంబే గృహాల వద్ద జరిగిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి కాసి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టీడీపీ బీసీ సాధికార సమితి సత్యబల్జీ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 200 కేజీల భారీ కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ సంయుక్త పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర గురించి అధికార పక్షం వారు చాలా హేళన చేశారని, అయితే వారి మాటలకు ధీటుగా సమాధానం చెప్పే విధంగా 400 రోజుల్లో 200 రోజులు పూర్తి చేశారని, మిగిలిన 200 రోజులు కూడా పూర్తి చేస్తారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ఆలోచనలు చేస్తున్నారన్నారు. లోకేష్ నాయకత్వంలో పనిచేయడం తమకెంతో ఆనందంగా ఉందని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మరో 20 రోజుల్లో యువగళం పాదయాత్ర రాజమహేంద్రవరం చేరుకోనున్నదని, దానికి ఘనస్వాగతం పలికేందుకు ఆలోచనలు చేస్తున్నామన్నారు. అనంతరం డివిజన్లోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, అర్బన్ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ఆయా విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తండ్రి యొక్క హావభావాలని, ఆయన యొక్క కష్టాన్ని కూడా పుణికిపుంచుకొని యువగళం పేరట పాదయాత్ర ప్రారంభించారు. మొదట్లో కొంత రెస్పాన్స్ కొంచెం కొంచెంగా మొదలయ్యి ఈవేళ ఒక ఉప్పెనిలాగా వస్తుంది. ఆయన మీద మంచి నమ్మకం పెరిగింది రాష్ట్రానికి. పాదయాత్ర మొదలైనప్పుడు 10 రోజులు అవుతాడా, 20 రోజులు చేస్తాడా, లేకపోతే ఒక 30 రోజులు చేసి ఇక చేయలేనని చెప్పి తప్పుకుంటారా అని చెప్పి అన్న ప్రతి ఒక్కరూ కూడా శభాష్ 200 రోజులు చేశారు. చాలా పరిణితి చెందారు. అన్ని అంశాలపైన కూడా అవగాహన చేసుకుంటా ఉన్నారు. అవగాహన చేసుకోవడంతో పాటు వాటిపైన పరిష్కారం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇవ్వబోతా ఉందని కూడా ఒక స్పష్టత ఇవ్వగల నాయకత్వానికి ఈరోజు లోకేష్ గారు తయారవ్వడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఒక శుభ పరిణామం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్కు కార్డు 2.0 పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరం జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక సాయికృష్ణ థియేటర్ వద్దనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 30-31 తేదీల్లో పెండౌన్ చేపట్టి ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేసి పాత పద్ధతినే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయ సలహాదారు ముప్పాళ్ళ సుబ్బారావు, న్యాయవాది పివిఎస్కే శోభనా శాస్త్రి, జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి వీరెడ్డి, రాజమహేంద్రవరం అధ్యక్షుడు కోలా రామచంద్రరావు తదితరులు మాట్లాడారు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం వల్ల కొనుగోలుదారులు, అమ్మకందారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం ఈ విధానంపై పునరాలోచన చేసి తక్షణం పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసేలా నిర్ణయం తీసుకోకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500,000 మంది దస్తావేజు లేఖర్లు వారి కుటుంబాలతో సహా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారి పొట్టగొట్టే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ముదపాక నాగేశ్వరరావు, బేరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్డు ప్రైమ్ 2 విధానం అనేది ఏదైతే తీసుకొచ్చిందో ఈ విధానం చాలా లోపభూయిష్టమైందని తెలియజేస్తూ, ఈ విధానంలో డాక్యుమెంట్ రైటర్ లేకుండా, డాక్యుమెంటేషన్ లేకుండా ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పేపర్లెస్గా ఆన్లైన్లో గవర్నమెంట్ ఏదైతే చేయాలనుకున్నదో ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే టైటిల్ డీడ్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్రియేట్ అయి ఉన్నా సరే అనేకటువంటి మోసాలు ప్రజలకు జరుగుతూ ఉన్నాయి. ఈ విధానంలో ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ ఉండదని మేము చెప్తున్నాం. సంజీవయ్య నగర్ పన్సెట్ సమీపంలోని భవానీ శంకర్ నివాసం వద్ద ఆయన మిత్రులు ముత్యాల పెదబాబు, మాజీ కార్పొరేటర్ మానేదొరబాబు, సూర్యారావు, చల్లారావు, దుద్దుపూడి శ్రీను తదితరులు భవానీ శంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు స్వీట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. మన సంక్రాంతి మొత్తం అంతా కలిపి ఇవాళ కేక్ కట్ చేసి మరి పక్కన స్కూల్ పిల్లలకి బుక్స్ పెన్లు మరి చాక్లెట్లు స్వీట్లు అన్ని పంచడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సేవా కార్యక్రమంలో భాగంగా గోకారం బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బోరాడ భవానీ శంకర్ సతీమణి, మాజీ కార్పొరేటర్ బోరాడ కృష్ణమాదిరి, కుమారుడు బోరాడ స్వామి అర్చన్, కుమార్తె సత్యసాయి కిరణ్మయ్య ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వద్ద పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భవానీ శంకర్ మిత్రులు చాకలి రవికుమార్, కృష్ణబాబు, షేక్ దుర్గా, అల్లాడు దేవేంద్ర, కోరిమిల్లి రాజు, చీకట్ల రమేష్, వాకాడ గణపతి, దినేష్, అప్పారావు, కేబుల్ సుధా తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. విద్యతోనే విప్లవాత్మక మార్పులు, ఎంపీ మార్గాన్ భరత్రాం సంచార జాతుల సంక్షేమం కోసం లోక్సభలో ప్రస్తావిస్తా. యువగళం పాదయాత్ర 200 రోజులైన సందర్భంగా టీడీపీ శ్రేణుల సంబరాలు, ఆనందోత్సాహాలలో నేతలు కార్యకర్తలు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.